రోజు మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే గోదావరి నదుల కాలుష్యం గురించి 17 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేపట్టారో ఆ దీక్షకి మద్దతుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేది తరఫున మేము ఈరోజు అక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపడం జరిగింది. ఏదైతే పేపర్ మిల్లు వ్యర్థాలన్నీ గోదావరి నదిలోకి వదిలేస్తున్నారో ఆ వ్యర్థాలని ఆ గోదావరి నది కాలుష్యాలపై రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని విశ్వేశ్వరరెడ్డి గారి దీక్ష ద్వారా గవర్నమెంట్కి తెలియపరచడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీనిపై యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటికే పేపర్ మిల్ వారితో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది ఎమర్జెన్సీ చర్య, ఎందుకంటే ఈ గోదావరి వ్యర్థాల వల్ల రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలందరూ ఎంతో అనారోగ్యాలు పాలవుతున్నారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా చేయాలి, ఎందుకంటే ఇప్పటికే ఇది విశ్వేశ్వరరెడ్డి గారు చేసి ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ కనపడింది, ఒక అవేర్నెస్తో వచ్చి ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. ఇది త్వరితగతిన పరిష్కారం చేయకపోతే సుయాన రాజమహేంద్రవరానికి సంబంధించి ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరితర సంస్థలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి పేపర్ మిల్లుని చుట్టుముట్టడానికి కూడా సిద్ధమవుతున్నారని పేపర్ మిల్ వారిని హెచ్చరిస్తున్నాం. అందుకే వారు ఎంత ఎర్లీగా ఈ సమస్యను పరిష్కరించి ప్రజల ఆరోగ్యాల రీత్యా వాళ్ళు సూచనలు సలహాలు పాటించి ఏదైతే వాదన ఉందో ఇక్కడ జరిగి ఇక్కడ కలిపి కలుషితం వాటర్ని ఈ లంక బ్రాహ్మణంలో కలుపుతున్నారు వారు. ఇక్కడ ఏదైతే ఈ పేపర్ మిల్ వ్యర్థాలు కలుస్తున్నాయో అక్కడి నుంచే రాజమహేంద్రవరానికి ప్రజానీకానికి మంచినీరు పాయింట్ ఉంది. అది కాకుండా ఈ వ్యర్థాలన్నీ ధవళేశ్వరం బ్యారేజీ దాటిన తర్వాత కలిసిపోయేలాగా దానికి సంబంధించిన కెమికల్స్ కూడా కలిపి గోదావరిలోనే పంపించాలని మా డిమాండ్. దీనిపై మాత్రం పేపర్ మిల్లర్లు తక్షణమే స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని గత 17 రోజులుగా నిరవధిక రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కానీ పేపర్ మిల్ నుంచి ఊహించిన రీతిలో సరైన స్పందన లేదు. కానీ రాజమండ్రి ప్రజలు, రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీలు అలాగే అన్ని సంఘాల వారు కూడా వచ్చి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏదో రోజు ఉప్పినలాగా పేపర్ మిల్ మీద పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి పేపర్ మిల్ వారిని హెచ్చరిస్తున్నాం.